నమ్మకానికి విశ్వసనీయతకు మారు పేరు ఈనాడు రామోజీరావు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కితాబిచ్చారు. ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం హింసిస్తుందని, సిబిఐ పేరుతో కొన్ని విచారణల పేరుతో ఆయనకు ఇబ్బంది కలిగిస్తుందని, ఇది మంచి చర్య కాదని ఆయన రామోజీరావుకు ఒత్తాసు పలికారు. ఆయన నెల్లూరు రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు లాంటి మేధావిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన అంశం మీద ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టాలని, మీ ద్వారా ప్రజలతో నా భావాలు పంచుకోవాలని, రాజకీయ పరమైన అంశం కాకుండా ఓ శాసనసభ్యుడిగా దీని మీద స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శాసనసభ్యుడిగానే కాదు, ప్రతి పౌరుడి మీద కూడా ఈ బాధ్యత ఉందని నేను బలంగా నమ్ముతూ ఉన్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళలో ఈనాడు రామోజీరావు గారంటే ఒక బ్రాండ్. నమ్మకానికి, విలువలకి, విశ్వసనీయతకి మారు పేరు రామోజీరావు గారి సంస్థలు. మరి రామోజీరావు గారి మీద గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సాగిస్తున్న వేట ఒక దుర్మార్గం. ఖచ్చితంగా రామోజీరావు గారి మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు చేసేది ఒక వేటగా, ఆటవిక చర్యగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇది జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకని చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం లేకుండా, ఆదేశాలు లేకుండా మీడియా రారాజు అయినటువంటి రామోజీరావు గారి మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించరని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. రామోజీరావు గారి వయసు 86 సంవత్సరాలు. రామోజీరావు గారు 60 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో అటు మీడియా రంగంలో అనేక సంస్థల ద్వారా ప్రజల్లో ఒక నమ్మకానికి, విశ్వసనీయతకి మారుపేరుగా ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ దివాలా తీయబోతుంది అని టీవీల్లో, పత్రికల్లో వార్తలు వచ్చిన వెంటనే అనేక మంది డిపాజిట్దారులు బ్యాంకు వద్దకు వెళ్ళి మా డబ్బులు వాపస్ చేయమని అడిగారు. ఈ 60 ఏళ్లలో అనేక చిట్ ఫండ్ సంస్థలు, ఆర్థిక సంస్థలు దివాలా తీసాయి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్లో మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్క డిపాజిట్దారుడు కూడా బహిరంగంగా ఫిర్యాదు చేయలా, చెప్పలా. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఒక నమ్మకానికి, విశ్వసనీయతకి మారుపేరుగా నిలుస్తూ ఉంది. మరి 86 సంవత్సరాల వయసు ఒక మీడియాకి రారాజుగా ఉంటూ, నమ్మకానికి, విశ్వసనీయతకి, విలువలకి మారుపేరుగా ఉంటూ ఉన్న రామోజీరావు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఈ యొక్క వేటని ఓ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్న, కోట్లాది మంది తెలుగు వాళ్ళను కూడా ఖండించాలని చెప్పని, నిరసించాలని చెప్పని కోరుతూ ఉన్నా. అయితే రామోజీరావు గారు మీడియా కాబట్టి, 86 ఏళ్ల వృద్ధుడు కాబట్టి వారి జోలికి పోయేదానికి లేదు అన్న మాట నేను మాట్లాడటంలే. రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఎక్కడ పొరపాటు జరిగి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఆధారాలను తీసుకుని కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టు ఆ యొక్క ఆధారాలని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అలా కాకుండా బట్టగాల్చి నెత్తినేసే రీతిలో, ఒక భయభ్రాంతులు గురి చేసే రీతిలో 86 ఏళ్ల వయసులో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, అది కూడా ఆరోగ్యం సహకరించుకున్నా కూడా, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఏ విధంగా వెంటాడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు, ఇకనైనా సిఐడి పోలీసులకి ఆదేశాలు ఇవ్వండి. ఇది మంచి సంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, మీడియా అన్న తర్వాత మీడియాకి ఓ స్వేచ్ఛ ఉంటుంది. మీడియా రాసుకునే వార్తలు ఇష్టం లేదనుకుంటే వివరణించుకోవచ్చు, అలా కాదనుకుంటే కోర్టుల్లో కేసులు దాఖలు చేయొచ్చు. అలా అనుకుంటే ఈనాడులో వచ్చే వార్తలు మీకు నచ్చలేదనుకుంటే మరి సాక్షిలో వచ్చే వార్తలు ఎంతమందికి నచ్చుతున్నాయో మీరే సమాధానం చెప్పాలని చెప్పని కోరుతూ ఉన్నా. మరి ఈ విధంగా వేధింపుల పర్వం కొనసాగిస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నాం ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే,
ప్రజాస్వామ్యంలో పత్రికలు ఒక మూల స్తంభాలు. పత్రికా ప్రపంచానికి కూడా మనవి చేస్తూ ఉన్నా, రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా, ఈరోజు రామోజీరావు గారి మీద జరిగినటువంటి దాడి, ఆ యొక్క ప్రభుత్వ దమనకాండ ఒక్క రామోజీరావు గారి మీద జరిగింది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా మీద మొత్తం జరిగిన దాడిగా భావించాలని కోరుతూ ఉన్నా. ఈరోజు రామోజీరావు గారి మీద జరిగింది, రేపు మరొకరి మీద జరుగుతుంది, ఆ తర్వాత మీడియాకి సంబంధం లేని వ్యక్తుల మీద జరుగుతుంది. ఆదిలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే ఇది చెడు సంప్రదాయాలకి దారితీస్తుంది. నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, అదానీ గారు భారతదేశంలో నెంబర్ వన్ పారిశ్రామికవేత్త, ప్రపంచంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త. అదానీ గారి మీద హిండెన్బర్గ్ అనే సంస్థ, ఆ హిండెన్బర్గ్ సంస్థ ఎక్కడుందో, ఏమి సంస్థో ఎవరికి తెలియదు, ఎక్కడో అమెరికాలో ఉందని చెప్తారు. అమెరికాలో ఉండే హిండెన్బర్గ్ సంస్థ అదానీలో డొల్ల కంపెనీలు ఉన్నాయని చెప్పి ఒక నివేదిక ఇచ్చిందని పత్రికల్లో వార్తలు వస్తే, గంటల వ్యవధిలో భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక మాంద్యానికి ఆ యొక్క డిపాజిట్దారుల షేర్లు పడిపోయినాయి. మరి ఈనాడు రామోజీరావు గారి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఏ ఒక్క డిపాజిట్దారుడైనా ప్రభుత్వం ఇంత నానా యాగి చేస్తున్నా, ప్రభుత్వం వెంటాడుతున్నా, మార్గదర్శి మూసివేస్తున్నారని చెప్పని వార్తలు లీక్ చేస్తున్నా, లేదు మార్గదర్శి పనిచేసే ఉద్యోగస్తులను మొత్తం కూడా అరెస్టు చేసిన మార్గదర్శి సంస్థ వద్దకి ఏ ఒక్క డిపాజిట్దారుడు వెళ్ళి నా డిపాజిట్ నాకు ఇవ్వమని చెప్పలేదు. మరి నమ్మకానికి, విలువలకి, విశ్వసనీయతకి ప్రజల్లో ఉండేదానికి మారు పేరుగా దీన్ని గుర్తించాలని చెప్పని కూడా నేను భావిస్తూ ఉన్నా. రామోజీరావు గారి మీద మీరు వేట సాగించినంత మాత్రాన, అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన, వేధింపులు చేసినంత మాత్రాన రామోజీరావు గారు లాంటి వ్యక్తి ఒక మేరు నగదీరుడు ప్రభుత్వాలకి తల ఉంచే ప్రశ్నే లేదు. ఇలాంటి వాటిని రామోజీరావు గారు ఎప్పుడో చూసి ఉన్నారు. ఆనాడు గత ప్రభుత్వాల సమయంలోనే శాసనసభ హక్కుల ఉల్లంఘన రకరకాల పేర్లతో రామోజీరావు గారిని ఆనాటి ప్రభుత్వాలు వేధించినా లెక్క చేయకుండా, వెన్ను చూపకుండా ఏదైతే ధైర్యంగా ముందుకు సాగిన వ్యక్తి అలాంటి రామోజీరావు గారిని ఈ వయసులో మీరు వేధింపులతో దారిలో తెచ్చుకోవాలంటే అది జరిగే పనే కాదని చెప్తున్నా. అంతేకాదు రాధాకృష్ణ గారి మీద కోపంతో ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్కి ప్రభుత్వ యాడ్లు ఆపేసినంత మాత్రాన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మూత పడుతుందా, ఒక్కసారి జగన్ గారు ఆలోచన సాగించాల. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి రాధాకృష్ణ గారి మీద కోపంతో ప్రభుత్వ యాడ్లు ఆపేస్తే ఆ యొక్క సంస్థలు మూత పడతాయా, అది సమంజసం కాదంటున్నా, మూత పడవంటున్నా. అలాంటి ఆలోచనలు ఉంటే అవి మంచి ఆలోచనలు కాదని చెప్తూ ఉన్నా. వేధింపుల ద్వారా ప్రజల్లో అభిమానాన్ని, ఎదుటి వ్యక్తుల అభిమానాన్ని వాళ్ళ మనసు గెలుచుకొని ప్రేమించి ప్రోత్సహించి దగ్గరికి తీసుకుంటే ప్రజల్లో అభిమానం వస్తుందో తప్ప, అలా కాకుండా వేధిస్తానంటే, ఇష్టారాజ్యంగా చేస్తానంటే జరిగే ప్రశ్నే ఉండదని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభ్యర్థిస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారు, మీ చేతుల మీదుగా పద్మవిభూషణ్, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పద్మవిభూషణ్ ఆ యొక్క బిరుదుని రామోజీరావుకి ఇచ్చారు. రామోజీరావు గారు విలువలకి, విశ్వసనీయతకి మారుపేరు. ఒక మీడియా ప్రపంచాన్ని వాస్తవిక వార్తల ఆధారంగా ముందుకు సాగే వ్యక్తి. మరి కేంద్రం సూచనల మేరకి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చినటువంటి రామోజీరావు గారి మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గపు ఆటవిక పాశవిక దాడి విషయంలో కేంద్రం కూడా స్పందించాలని, ఆ మేరకి ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసి ఉన్నా అందుకు ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నా ఆధారాలని కోర్టుకు సమర్పించండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్య తీసుకోండి. అలా కాకుండా ఒక భయపెట్టే రీతిలో ముందుకు సాగాలనుకోవటం ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని ఎవరు కూడా సమర్థించరు, కోట్లాది తెలుగు ప్రజలు దీన్ని ఖండించాలని చెప్పని కోరుతూ